వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఏ బంధము లేని జీవితకాల అనుబంధం స్నేహం, మనస్తో ముడిపడ్డ తోడు స్నేహం, స్వార్థం సోకని స్వచ్ఛమైన ఆనిముత్యం స్నేహం, భావాల్లో వైరుధ్యాలున్నా ఎంచుకున్న బాటల్లో తేడాలున్నా నడుస్తున్న దారుల్లో కలుసుకోకపోయినా ఒక్కసారి కలిస్తే జీవితకాలం విడివడని అనురాగం స్నేహం. ఆ అనురాగ దినోత్సవమే ఈరోజు. హాల్మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ ఫౌండర్ జాయిసీ హాల్ మదిలో తట్టిన ఓ వ్యాపార ఆలోచనే ఈ స్నేహితుల దినోత్సవానికి పునాది. పోస్ట్ కార్డుల బిజినెస్ను పెంచుకునే క్రమంలో భాగంగా ఫ్రెండ్షిప్ డే కార్డ్స్ అంటూ మొదలెట్టిన ఆయన ఆలోచన ఇప్పటికీ ఈ రూపం తీసుకుంది. అయితే మొదటిసారిగా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే అనే ప్రతిపాదన మాత్రం 1958 పెరుగ్వేలో జరిగింది. ఈ ఫ్రెండ్షిప్ డేను వేరువేరు దేశాల్లో వేర్వేరు రోజుల్లో చేసుకుంటారు. 1958 మొదటిసారిగా జూలై 30 స్నేహితుల దినోత్సవంగా ప్రతిపాదించారు. ఆ తరువాత చాలా కాలానికి అంటే 2011 ఏప్రిల్ 27 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూలై 30 అఫీషియల్ ఫ్రెండ్షిప్ డేగా ఆమోదించింది. అయితే దీనికి భిన్నంగా భారత్తో సహా మరికొన్ని దేశాలు ఆగస్టు 1 ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇక మరికొన్ని దేశాల్లో ప్రతి ఏటా ఏప్రిల్ 8 ఫ్రెండ్షిప్ డేగా చేసుకుంటున్నాయి. వయసుతో పాటు స్నేహాలు మారుతుంటాయి, స్నేహితులు మారుతుంటారు. అయితే అభిరుచులు, అభిప్రాయాలు, అవసరాలు, ఆలోచన విధానాలు, చేస్తున్న పనులు అన్నీ స్నేహానికి ప్రాతిపదికలే. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత స్నేహానికి వయసుతో సంబంధం ఉండదు. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఈ రోజున మరింత పదిలం చేసుకోండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.